తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపుతోంది. ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిసిన రేవంత్ రెడ్డి వారిని ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. అందుకు వారు అంగీకరించారు. ఇతర రాష్ట్రాల నేతలకు పీసీసీ ఆహ్వానాలు పంపుతోంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆ రాష్ట్ర మంత్రులను ఆహ్వానించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఆహ్వానం పంపారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు పలువురు ఉన్నతాధికారులు, సినీ ప్రముఖులకు, మేధావులకు పీసీసీ ఆహ్వానాలు పంపుతోంది. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆ రాష్ట డీజీపీ రవి గుప్తా తెలిపారు. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. దాదాపు లక్ష మందికి సభకు హాజరు కావచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారన్న డీజీపీ, ఎల్బీ స్టేడియంలో 30,000 మందికి పైగా కూర్చునే సౌకర్యం ఉందన్నారు. మిగతా జనం కోసం స్టేడియం బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.